జనరల్గా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హెచ్ఐవి మరియు దానికి ఉండే లక్షణాలని. అంటే ఈ హెచ్ఐవి మెయిన్గా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, దీని మోడ్ అండ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏంటనేది నేను మీకు చెప్పబోతున్నాను. జనరల్గా దీని సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది మొత్తం మెయిన్గా వచ్చేవి 3 ways అండి. అంటే ఫస్ట్ వచ్చే వే ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్ట్, అంటే భార్యతో కాకుండా బయట వేరే వ్యక్తితో సెక్స్లో పాల్గొన్నప్పుడు ఆ పార్ట్నర్ ఒకవేళ హెచ్ఐవితో ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే ఈ ఆపోజిట్ పార్ట్నర్కి ఈ హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఎంతైనా ఉందండి. సో జనరల్గా ఇట్లాంటప్పుడు ఈ హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవడం అనేది ఎంతైనా ఉత్తమం అండి. సెకండ్ వే ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్. జనరల్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ ఏదైతే బ్లడ్ బ్యాంక్ ఉందో వాళ్ళు డెఫినెట్గా మ్యాండేటరీగా ఈ వైరల్ ప్రొఫైల్ అంతా చెక్ చేసి మనకి బ్లడ్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుందండి. కొన్ని కండిషన్స్లో ఏమైనా ఎమర్జెన్సీ కండిషన్స్లో వాళ్ళ నోటీస్లో కాకుండా ఏదైనా వీళ్ళు బ్లడ్ ఎక్కించుకున్నప్పుడు, అంటే ఈ వైరల్ మార్కర్స్ ఈ టెస్ట్లన్నీ చేయకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది జరిగితే మ్యాండేటరీగా హెచ్ఐవి టెస్ట్ అనేది చేయించడం ఎంతైనా ఉత్తమం అండి. తర్వాత థర్డ్, ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ అండ్ నీడిల్స్ అండి. మెయిన్గా ఇంట్రావీనస్, అంటే డైరెక్ట్గా నరాల్లో ఎక్కించుకునే ఇంజెక్షన్ కానీ లేకపోతే కంటామినేటెడ్ సోర్స్ ఆఫ్ సిరింజెస్ అండ్ నీడిల్స్, అంటే వాళ్ళు డిస్పోజబుల్ సిరింజెస్ అండ్ నీడిల్స్ వాడకుండా ఒకళ్ళు వాడిన సూదులు వేరే వాళ్ళు అదే సూది వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అదే ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఎంతైనా ఉందండి. సో జనరల్గా ఈ సెకండ్ అండ్ థర్డ్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, సోర్సెస్ ఆఫ్ కంటామినేషన్ అనేది చాలా తక్కువ. జనరల్గా ఈ హెచ్ఐవి పేషెంట్స్లో ఎవరైతే హెచ్ఐవి మహమ్మారి ఆ సోకిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్ట్ ద్వారా, అంటే బయట భార్యతో కాకుండా బయట అదర్ పార్ట్నర్తో సెక్స్లో పాల్గొన్నప్పుడు ఈ హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఎంతైనా ఉందండి. సో జనరల్గా మనకి దీంట్లో కనిపించే లక్షణాలు, అంటే మనకు ఒక కొంతమంది ఇండివిజువల్స్లో 5 to 10 years పీరియడ్ వరకు ఈ హెచ్ఐవి సైన్స్ అండ్ సింప్టమ్స్ అనేవి మనకి పేషెంట్స్లో కనిపించవండి. జనరల్గా విండో పీరియడ్ అంటూ ఉంటారు, అంటే ఒక 90 days తర్వాత ఈ ట్రైడాట్ అంటే టెస్ట్ చేయించినప్పుడు, లేదంటే ర్యాపిడ్ టెస్ట్ చేయించినప్పుడు కానీ, లేదంటే ఎలిజా టెస్ట్ ఇవన్నీ చేయించినప్పుడు దాంట్లో కనిపడే ఛాన్స్ ఉందండి. జనరల్గా కొంతమంది ఇండివిజువల్స్కి అయితే ఇవన్నీ ఇగ్నోర్ చేసినప్పుడు 5 to 10 years తర్వాతే వాళ్ళకి ఈ హెచ్ఐవి లక్షణాలు అనేవి మెయిన్గా కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో మనం షార్ట్కట్లో చెప్పుకోవాలంటే హెచ్ఐవి లక్షణాల్లో మెయిన్గా ఆ ఇండివిజువల్ బాగా వెయిట్ లాస్ అయిపోవటం, అంటే బరువు తగ్గిపోవటం, బాగా సన్నగా అయిపోవటం, లూజ్ మోషన్స్ అవి అవ్వటం, తర్వాత ఫ్రీక్వెంట్ ఫీవర్ అంటే రిపీటెడ్ ఫీవర్స్ అవి రావటం, అంటే ఒక 2 days ఫీవర్ వచ్చి తగ్గింది, మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ జ్వరం రావటం, బాగా బరువు తగ్గిపోయి బాగా నీరసించిపోవటం, బాగా ఒక 60 kgs ఉన్న ఇండివిజువల్ 40-30 kgsకి వచ్చేయటం, కాళ్ళు చేతులు సన్నబడిపోవటం, బాగా కండరాలు అవి బాగా వీక్ అయిపోవటం, మసిల్లో టర్గర్ అవి లూజ్ అయిపోవటం, బాగా ఒక షింకెన్ సంకెన్ లుక్ అనేది మెయిన్గా మనకి ఈ పేషెంట్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ప్రామినెంట్గా ఈ మనకి మ్యాండేటరీగా మనం ఈ పేషెంట్స్లో గమనించాల్సినవి 3 అండి. అంటే 1, కంటిన్యూస్ ఫీవర్, అంటే ఫీవర్ వస్తుందా, అంటే ఫీవర్ వస్తే ఏదో ఒక 1 week 10 days వచ్చి తగ్గిపోయింది, మళ్ళీ ఇంకొక స్పెల్లో ఇంకొక 1 week 10 days తర్వాత మళ్ళీ ఫీవర్ రావటం. సో ఈ కండిషన్స్ అన్నీ మనకు కనిపించినప్పుడు ఒక అంటే ఈ లక్షణాలన్నీ ఉన్నాయి అంటే ఈ హెచ్ఐవి ఉంది అని చెప్పడం కాదండి. ఈ లక్షణాలన్నీ మనకి ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా మంత్లీ కానీ 2 months ఒకసారి కానీ రిపీట్ అవుతూ ఉండి బాగా ఈ వామిటింగ్స్, లూజ్ మోషన్స్, వెయిట్ లాస్, కొంతమందికి అయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రామినెంట్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే క్లినికల్ ప్రాక్టీస్లో మనం జనరల్గా ఈ కొంతమంది సోరియాసిస్ పేషెంట్స్లో కానీ, లేదంటే హెర్పిస్ బారిన పడిన పేషెంట్స్ కానీ, లేదంటే ఈ నోట్లో పుళ్ళు వచ్చిన వాళ్ళు, అంటే లోపల అల్సర్స్ అవి మ్యూకస్ మెంబ్రేన్స్ మీద మల్టిపుల్ అల్సర్స్ అవి రావటం, జనరల్గా జనాంగాల దగ్గర అంటే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ జెనటేలియా దగ్గర ఫౌల్ స్మెల్లింగ్ అఫెన్సివ్ డిశ్చార్జెస్ అవి రావటం, ఈ సిఫిలిస్ క్యాంక్రైట్స్ అవి ఉండటం, ఇవన్న వాళ్ళకి ఒకసారి ఈ హెచ్ఐవి టెస్ట్ చేయించడం ఎంతైనా మంచిదండి. సో జనరల్గా వాళ్ళకి మనం ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి, అంటే ఒకేసారి హెచ్ఐవి టెస్ట్ అనగానే వాళ్ళు కొద్దిగా ప్యానికీగా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి మనం ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ డిసీజ్ అనేది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఈ CD3 CD4 కౌంట్స్ ఎలా ఉన్నాయి, CD8 కౌంట్స్ ఎలా ఉన్నాయి, అవసరమైతే వెస్టర్న్ బ్లాట్ మెథడ్ ఇవన్నీ చేయించుకుని వాళ్ళకి మనం ప్రాపర్గా నెససరీ గైడ్ లైన్స్గా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఇక వైరల్ లోడ్స్ అవి ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది హెచ్ఐవి పేషెంట్స్లో మనం ఇంప్రూవ్ చేయడానికి ఎంతైనా ఛాన్స్ ఉందండి. సో దీంట్లో మనం హోమియోపతిలో మనం ఈ హెచ్ఐవి పేషెంట్స్ వచ్చినప్పుడు ఆ CD3 CD4 కౌంట్స్ ఎలా ఉన్నాయి, వాటి ద్వారా మనకి వాళ్ళకి సిమ్టమ్గా పేషెంట్ అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్గా క్లినికల్గా పేషెంట్స్ ఏం చెప్తున్నారు, అంటే వాళ్ళకి లక్షణాలు ఎలా ఉన్నాయి,
అవన్నీ మనం ఇచ్చి దాని ద్వారా ఫుడ్ మెయిన్గా మనం ఫుడ్ డైటరీ మాడిఫికేషన్స్ అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కాకుండా డైటరీ మాడిఫికేషన్స్ కూడా చెప్తూ ఉంటామండి. సో జనరల్గా ఈ డైటరీ మాడిఫికేషన్స్ అంటే రోజు ఒక గుడ్డు పాలు తీసుకోవటం, దాని ద్వారా కాల్షియం ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ అవి ఇంప్రూవ్ చేయటం, స్ప్రౌట్స్ అవి తీసుకోవటం, ఈ మనకి ఏవైతే మనకి ఈ వైటమిన్స్ ఏవైతే తగ్గిపోయినా వైటమిన్ రోర్స్ అంటే వైటమిన్ సోర్స్ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఫిష్ లివర్ ఆయిల్ కానీ కాడ్ లివర్ ఆయిల్ కానీ లేకపోతే నాన్ వెజ్ అంటే వైటమిన్ బి12 మనం ప్లెంటీగా నాన్ వెజ్లో దొరుకుతూ ఉంటుంది అంటే మటన్ కానీ లివర్ స్ప్లీన్ కిడ్నీస్ లేకపోతే బోన్ మ్యారో ఇవన్నీ వాళ్ళకి డైట్ చెప్పి వాళ్ళ ఆ డైట్ను ఇంప్రూవ్ చేసి మన ఈ బాడీలో ఏవైతే ధాతువులు తగ్గిపోయినా ధాతువులను కూడా మనం ఈ ఫుడ్ ద్వారా ఇంప్రూవ్ చేసి అవసరమైన నెససరీ హోమియోపతిక్ మెడికేషన్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా హెచ్ఐవి పేషెంట్స్ మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ను మనం ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉందండి. సో జనరల్గా ఈ పేషెంట్స్లో మనం రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం అంటే వాళ్ళు ఒక రకమైన యాంగ్జైటీకి గురవటం అంటే ఏదో కౌంట్స్ బాగా తగ్గిపోయినాయి మా లైఫ్ స్టైల్ అంటే మా లైఫ్ స్టైల్ ఏదో ఇదైపోతుంది లేకపోతే మా లైఫ్ స్పాన్ ఏజ్ ఏదో తగ్గిపోతుందని వాళ్ళు యాంగ్జైటీగా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలా మనం వాళ్ళని అలా ఒక వచ్చినప్పుడు వాళ్ళని అలా ఇచ్చేయకుండా వాళ్ళని భయపెట్టకుండా డెఫినెట్గా మనం నెససరీ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కౌన్సిల్ మనం కాస్త ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు కూడా మనలాగే హెల్దీ లైఫ్ జీవించడానికి ఎంతైనా 100% ఛాన్స్ ఉందండి.